अड़क्रा एक्सरसाइज चेयाले पद లోపలకి ఎక్సర్సైజ్ చేస్తాం కదా ఆ ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే చాలదా అబ్బా ఎప్పుడు నువ్వు రోజు ఇలా ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్నెస్ సంగతి ఏంటో కానీ ఈ బాల్ పట్టుకున్న చేతులతోనే బేపిన్ పట్టుకోవాల్సి వస్తుంది అయితే మరీ మంచిది నిన్ను చేసుకోబోయేవాడికి ఒకడికొంటే ఒకటి ఫ్రీలాగా బాబుని గిఫ్ట్గా ఇస్తావేమో డాడీ ఈ ఇయర్ లోనే పెళ్లి చేయాలనుకుంటున్నారు ఎవరా దురదృష్టవంతుడు అరవింద్ షట్ అప్ సారీ 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 ఎవరా అదృష్టవంతుడు ఏమో నాకు తెలీదు అనుకుంటున్నారు అరవింద్ ఇప్పుడు ఈ పాట అవసరమా ఏం బాగానే ఉందిగా అంత డీప్ రిలేషన్ కాదు కదా మంది నిన్ను చేసుకోబడి అనుకోవచ్చుగా ఏమో ఎవరికి తెలుసు వచ్చేవాడు మనలాంటి వాడే అయితే హలో వచ్చేస్తున్నానే ఓకే ఓకే 5 మినిట్స్లో వచ్చేస్తాను ఓకేనా ఒక్క నిమిషం అరవింద్ 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 ముఖం గుర్తుపట్టలేంత బలంగా రాడుతో కూడి చంపేశారు సార్ చూడండి అయ్యా నా కొడుకుని ఎలా చంపేశారు సార్ ఎంత దారుణంగా చంపేశారు ఏం చేశాడయ్యా నా కొడుకు సార్ ఊరుకోండి సార్ ఊరుకోండి సార్ ఊరుకోండి సార్ రిలాక్స్ బాడీ బాగా ఎవరు వీళ్ళు ఎమ్మెల్యే కొడుకు మర్డర్ సంబంధించిన వాళ్ళు సార్ పేరు అభిరామ్ సుజిత్ నీతు చైతన్య ఉదయ్ మనీష్ రింగుమణి మర్డర్ జరుగుతున్నప్పుడు మీరంతా అక్కడే ఉన్నారా లేదు సార్ వాలీబాల్ గేమ్ ఆడుతుంటే అరవింద్ మధ్యలోనే వెళ్ళాడు సార్ మధ్యలోనే వెళ్ళాడా ఎందుకు
ఏమో సార్ తెలీదు, వెళ్ళేటప్పుడు మాత్రం నీతు తనతో పాటు వెళ్ళింది. నీతు మర్డర్ జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఎలా జరిగింది? సిగరెట్ తాగడానికి అరవింద్ రోడ్ పక్కన కార్ ఆపాడు. అరవింద్ కార్ తీసుకొని వచ్చేసాను సార్. చుట్టుపక్కల ఎవరైనా కనిపించారా? లేదు సార్, ఎవరు కనిపించలేదు. ఈ మధ్య ఎవరితో గొడవ పడ్డా? అదేం లేదు సార్. చిరాగ్గా ఉండడం కానీ కోపంగా ఎవరి మీదైనా? లేదు, అలాంటిదేం లేదు. బేసికల్గా తను ఎలా ఉంటాడు? కూల్ పర్సన్ సార్. మాకు తెలిసినంత వరకు తను ఎవరి మీద కోపడడం జరగలేదు సార్. అవసరం ఉంటే మళ్ళీ రావాల్సి ఉంటుంది, మీరు వెళ్ళొచ్చు.